मन इकड़ो इंको युवक मन इक गमन इतने पेर पेर्ंदी ना नेतलाट इतन पेर इतने वाड़ल रेव एदो बीच उठा रिसार्ट्स अड़ पब्लिक अम्मा तो व्यभिचार के दोरकाट व्यभिचार के पट्टे फोटो अब आलरे पेपर वे न्यूसि पेपर वे फोटोल बैठक बैठक सायंत्रा लेकिन मरस रोजुको पैन इंफ्लून कुरा दाने बैठ पड़ा ओके अला तुम्हें चयुन चेटलमेंटू लेकिन चिना इला व्यभिचारा चंद दल बतकोर का इकड़ो पोज चूँ आये पेटिंद एम सूर्रा गारो लंकराज गार गेस्ट राजजोल्लो चूस्ता अंटे तेलुगुदेश दलित नायक बेदिस्टर अरे राय सरपेल एद मगाड़न कबूर्ल मिंगो आड़वा अड्डेको कंप्लें पेटिस्वा अंत ना भार्य फोटोल तो मारफिंग से आटल ने सर्क्युलेट लेडी तो कंप्लें पेटिस्ते मल इदा ईन की ఇప్పుడు ఇలాంటి వ్యభిచారం కేసుల్లోనో లేదా బ్రోకరేజం చేసుకుంటునో పట్టుబడే ఇలాంటి యువకులతో అలాంటి యువకులకి ఏడండి అయినా ఏంటండి నీ పని ఏంటి ఇంత క్లోజ్ ఏంగ దళితుల్లో బా చదువుకుని లేదా మంచి కోసం పని చేసే యువకులే లేరా ఇది మోక సత్యభోగర్ ఫ్రెండ్షిప్ చేయడానికి వీళ్ళ దొరికారండి ఇలాంటి అంటే వీళ్ళైతేనే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ఆ వీక్నెస్లు ఉంటాయి కాబట్టి ఆల్్రెడీ చిన్న చతక సెటిల్మెంట్ లో దొంగతనాలు చేసిన కేసులో వ్యభిచారం కేసులో ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఏదో చిన్న సపోర్ట్ ఇస్తే మనం ఏ గడ్డి తినమంటే గడ్డి తింటారు వాళ్ళు ఆడాలో ఆయుష్గడ లావండి మార్పింగ్ ఏంటంటే చేస్తారు వాళ్ళు ఎందుకంటే విలువలు ఉండవు వాళ్ళకి విలువలు ఉండవు కాబట్టి వాళ్ళ కుటుంబ వాల్యూస్ ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళందరిని దగ్గర చేసుకుని రాజేష్ మాసన్ నాపల సత్వభవన మీరు ఆగిపోమంటే నేను ఆగిపోతాను పోనీ నాలా మీరు ప్రశ్నించండి మీ జాబ్కి రిజైన్ చేసి బయటకు వచ్చి నాలా మీరు ప్రశ్నించండి మీ వెనకతలు నేను ఉంటాను కానీ ఇలాంటి ఈ చీప్ టెక్నిక్స్ ఇలాంటి చీప్ ట్రాప్లు మీరు ఏ పొజిషన్లో ఉండొచ్చు పొజిషన్ లెక్క చేసేవాడు కాదు రాజేష్ మాసన్ అంటే పొజిషన్ చూసి భయపడేవాడు అంతకంటే కాదు ఇప్పటికీ నేను ఎందుకు మర్యాద ఇస్తానంటే జాతిలో ఉన్న నాయకులు జాతిలో ఉన్న అధికారుల్ని మనం గౌరవించాలి అనేది ఎక్కడో ఇంకో మనసులో ఉంది ఆ మనసులో ఉంది కాబట్టి ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకోసం చెప్పట్లే ప్రజలకు చెప్తున్నాను మా మీద ఇగో ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి రేపొద్దున ఎవడన్నా సరే మా మీద దాడి చేసి నేను ఆ సొంత జాతోడినే నేను ఆ సొంత జాతోడినే నేను ఇచ్చేసాను అంటారు ఆ సొంత జాతోళ్ళు వేళ్ళే అని ప్రజల మైండ్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాను అంతే అర్థమైందండి నాకు ఎవరి మీద ద్వేషం ఇప్పటికీ మీ మీద నాకు ద్వేషం లేదు మీ మీద నాకు ఏం శత్రుత్వం లేదు కోపం లేదు ఓకే